హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బేదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి వ్యవసాయ భూమి ఉన్న ప్రతి మహిళకు కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త, బంపర్ ఆఫర్ అండి. సో ఆఫర్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, వ్యవసాయ భూమి ఉన్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త, బంపర్ ఆఫర్. సో కేంద్ర ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించడం ఉద్దేశంతో ఒక బంపర్ ఆఫర్ అనేది ప్రకటించింది. స్వయం సహాయక సొసైటీలో ఉన్న మహిళలకు తమ బ్యాంకు నుంచి రుణం పొంది డ్రోన్ పొందవచ్చని, దీనికి ప్రభుత్వం రాయితీ లభిస్తుందని చెప్పి తెలియజేశారండి. అంటే మహిళలకు డ్రోన్ ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేపిస్తున్నారు. మహిళా సాధకతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ఉద్యోగాలు, విద్యా తదితర రంగంలో ప్రగతి బాటలో పడుతుందని ఆరోపించారు. సో మహిళలకు ఉద్యోగం కల్పించాలనే ప్రాతిపాదికన ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు తదితర చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కార్యకలాపాలు కూడా ప్రోత్సహిస్తున్నారు. మరియు స్వయం ఉపాధి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది మద్దతు ఇస్తుంది. అందులో భాగంగానే డ్రోన్ ద్వారా స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మంచి స్కీమ్ అనేది అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రతి నెల 15,000 రూపాయలు వేతనంతో ఉచిత శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరికైనా ఎంత మేలు చేస్తుందో నేటి కథలో ఈ పథకం యొక్క లబ్ధిగా ఉండడానికి అర్హత ప్రమాణం నుంచి మేము మీకు చెప్పబోతున్నాము. సో 15,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తూ ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. డ్రోన్ దీది ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకానికి డ్రోన్ దీది అనే పేరు పెట్టి వ్యవసాయం చేస్తున్న మహిళలకు మేలు జరిగేలా అమలు చేయడం మనం చూడవచ్చు. వ్యవసాయంలో ఎక్కువ మంది మహిళలను భాగస్వామ్యం చేయడం, వారికి ఆర్థిక స్థిరత్వం సాధించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పచ్చు. వాటితో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సో ఎలా వ్యవసాయం చేయాలనేది కూడా ఈ ప్రాజెక్టులో మహిళా వ్యవసాయదారులకు తెలియజేస్తుంది. శిక్షణ ఉచితంగానే ఉంటుందండి. పేరుకు తగ్గట్టుగానే వ్యవసాయ ఆధునిక పద్ధతిని అవలంబించడము, ఇటీవల మొక్కల పోషణ కోసం వ్యవసాయంలో డ్రోను, పురుగుల మందు, ఇతర స్టైల్ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న మహిళలకు ప్రభుత్వం సబ్సిడీతోనే డ్రోన్ అందించి సో పురుగు మందులు పిచికారీ అనేది చేయడం అనేది దాని ద్వారా ఎలా చేయాలని నేర్పిస్తున్నారు. స్వయం సహాయక సొసైటీలో ఉన్న మహిళలకు తమ బ్యాంకు నుంచి రుణం పొంది డ్రోన్ పొందొచ్చని, ప్రభుత్వం రాయితీ లభించడంతో పెద్దగా ఆర్థిక భారం పడదని కూడా చెప్తున్నారు. స్త్రీలు వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్టుగా వారు పూర్తిస్థాయిలో పాలు పంచుకున్నారు. కాబట్టి మహిళల్ని వ్యవసాయ వైపు మళ్లించడమే డ్రోన్ దీది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి మహిళలను వ్యవసాయం వైపు అడుగులేసేలా డ్రోన్ దీది ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.